తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో తూర్పుగోదావరి జిల్లా డ్వామా పీడీ జి రామ్గోపాల్ గ్రామ సభలో పాల్గొని ఉపాధి హామీ పనులపై కూలీలకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వేదురుపాక గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 35 లక్షల మందికి పని దినాలు కల్పించమని అన్నారు. వచ్చే సంవత్సరంలో 50 లక్షల మందికి పని దినాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి గ్రామ సభలో ఉపాధి హామీ కూలీలను తమ పేర్లను నమోదు చేయించుకోవాలని కోరారు. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉపాధి హామీ పథకానికి తూర్పుగోదావరి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ని. ఇక్కడ గోకవరం గ్రామ పంచాయతీలో ఈరోజు ఉపాధి హామీ పనులు వచ్చే సంవత్సరానికి ఒక బడ్జెట్లా తయారు చేస్తున్నాం. ఈ ఉపాధి హామీ పనులు గోకవరం మండలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మరి ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏమంటే, వాన నీటిని ఒడిసిపట్టుకునే కార్యక్రమం, అంటే వర్షం ఎక్కడైతే పడుతుందో అక్కడ, ఎప్పుడైతే పడుతుందో అప్పుడు నీరు నిలబడేలాగా మేము పనులు చేపడుతున్నాం అన్నమాట. ఎప్పుడు చేసే రొటీన్ పనులు కాకుండా ఫార్మ్ పాండ్స్, అంటే ప్రతి రైతు పొలంలోని చిన్న నీటి కుంట తవ్వించడం, అలాగే చుట్టూ బౌండరీ ట్రెంచ్ తవ్వించడం, అలాగే చెట్టు చుట్టూ పల్లెలు కట్టడం, ఇలాగ అనేక పనుల్ని, హార్టికల్చర్ ప్లాంటేషన్ అంటే మామిడి, జీడి మామిడి, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివన్నీ కూడా తోట పంటలు కూడా రైతులకు ఇవ్వడం, అలాగే జలకల బోర్లు ఇప్పించడం, ఇట్లాగా అనేక రకాల పనులు ఉపాధి హామీలో చేపడుతూ ఉన్నాము. ఈ ఉపాధి హామీలో ఈ పనులకి ఇప్పటి వరకు మనం జిల్లాలో మరి 35 లక్షల మందికి పని దినాలు కల్పించాం. వచ్చే సంవత్సరం కూడా మరి 50 లక్షల మంది, ఈ సంవత్సరం ఆఖరికి ఇది 45 లక్షలకే చేరుకునే అవకాశం ఉంది. అలాగే వచ్చే సంవత్సరం 50 లక్షల పని దినాలు కల్పించడానికి సరిపడగా పనులు గుర్తించడానికి గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ఈ గ్రామ సభలో మరి ఉపాధి హామీలో పనిచేసే కూలీలు, మేట్లు, అలాగే రైతులు వచ్చి కొత్త జాబ్ ఒకటి కావాలన్నా, వాళ్ళకి తోట పంటలు కావాలన్నా, నర్సరీ కూడా ఏర్పాటు చేస్తున్నాం గోకవరంలో, మరి దాని ద్వారా మొక్కలు కూడా ఇప్పిస్తాము. సో ఇలాంటి ఏమైనా అవసరం ఉన్నా ఈ గ్రామ సభకు వచ్చి రాయించుకోవాలండి. రాయించుకొని జాబ్ కార్డు తెచ్చుకోవాలి. సో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇదంతా కూడా 100% పేమెంట్లు అన్నీ కూడా ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరుగుతాయి. ఈ స్కీమ్లో ప్రతి పైసా కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది, కానీ అదర్వైజ్ ఒక్క పైసా కూడా బయటకు రాదు. సో మరి ఈ పథకం ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తూ ఉంది. సో ఈ సంవత్సరం కూడా మరి గోకవరం మండలం, ముఖ్యంగా గోకవరంలో పెద్ద ఎత్తున పనులు చేపడతామని తెలియజేస్తున్నాను.